కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ తో కేసీఆర్ లాభపడ్డారన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ప్రాజెక్టుల్లో కమిషన్లు తీసుకుని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కమిషన్ల చంద్రశేఖరరావు అయ్యారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని కేసీఆర్ కుటుంబం మాత్రం ఫామ్ హౌజులు కట్టుకుందన్నారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు వివేక్. ప్రాంతానికి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం ఇంకో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అయింది. ఎల్లంపల్లి నుంచి 36,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దాంట్లో 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి నేను ఇంతకుముందు ఆయనకు మంచి బిరుదు ఇచ్చిన, ఏమని, తుగ్లక్ ముఖ్యమంత్రి అని. ఎందుకంటే ఈయనకు రాత్రి ఆలోచన వస్తుంది, పొద్దున ఆఫీసర్లను పిలుచుకొని ఈ రీడిజైన్తో ఎవరికి ఏం లాభం అయింది? ఎవరికి లాభం కాలేదు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఏం లాభం కాలేదు. కేవలము మెగా కృష్ణారెడ్డికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి, వీళ్ళిద్దరికే లాభం అయింది. ఎందుకంటే కమిషన్లేమో చంద్రశేఖరరావు సాధిస్తుండు, మెగా కృష్ణారెడ్డి కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్స్లో ఏదైతే సంపాదన చేసిండో ఆ సంపాదనతోని ఫోర్బ్స్ ఇండియా అంటే ప్రపంచంలో ధనవంతులు ఎవరు ఉన్నారంటే మెగా కృష్ణారెడ్డి అని చెప్పి ఫోర్బ్స్ మ్యాగజీనే చెప్పింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత అవినీతిలో మునిగిందో అది మనకు నిరూపిస్తుంది. ప్రజలకు ఏదో ఒకటి చెప్పి నమ్మించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. కానీ ఆయనకైతే ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌస్. ఆయనకు ఒక పెద్ద ఫామ్ హౌసు, కొడుకుకు ఒక పెద్ద ఫామ్ హౌసు, బిడ్డకు ఒక ఫామ్ హౌసు. ప్రజలకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి కదా, అది లేదు, ఆ సూయి లేదు. కానీ మనం ఫామ్ హౌసులు కట్టుకున్నడము అవినీతిలో మునిగి ఈ రాష్ట్రానికి ఒక అప్పుల రాష్ట్రం చేసిన ఘనత ఎవరికి వస్తుందంటే కల్వకుంట్ల కమిషన్ రావు.